Morning guys, myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy, which is in Kadiri, Anantapur District, Andhra Pradesh. ఈ రోజు నేను మీకు ఇండియన్ నేవీ కన్సర్నింగ్ ఎంఆర్ ఎగ్జామినేషన్ సంబంధించి మాక్ టెస్ట్ 16 అనేది చేయబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు 15 అనేది చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్ అండ్ లెట్ అస్ సీ వితౌట్ వేస్టింగ్ టైమ్ జనరల్ క్వశ్చన్స్ ఇనిషియల్లీ వీ హ్యావ్. ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్ అనేది మనం చూసినట్లయితే మార్క్ జుకర్బర్గ్ అనే అతను చాలా చిన్న వయసులోనే అతను ఫేస్బుక్ అనేది తయారు చేసి హీ హ్యాడ్ సెటప్ అన్ ఎంపైర్ అనమాట. చాలా పెద్ద ఫేస్బుక్ యాప్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు, సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్రాస్ ఇంగ్లీష్ ఛానల్, ఆర్తి గుప్తా అనే ఆమె మొట్టమొదటి ఉమెన్ అనమాట. ఎవరైతే ఈ విధంగా ఇంగ్లీష్ ఛానల్ని స్విమ్మింగ్ చేసుకుంటూ క్రాస్ చేసిన ఉమెన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా భూదాన్ ఆందోళన అనేది దేనికి సంబంధించిందంటే భూమిని దానం చేయడం అనమాట. భూదాన్ మూమెంట్ ఆర్ ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ వాజ్ ఎ వాలంటరీ ల్యాండ్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ఇండియా, స్టార్టెడ్ బై ఆచార్య వినోబా భావే ఇన్ 1951 అట్ పోచంపల్లి విలేజ్ విచ్ ఈజ్ నౌ ఇన్ తెలంగాణ ఇండియా అండ్ నోన్ యాజ్ భూదాన్ పోచంపల్లి. ఆ పోచంపల్లి ప్రాంతం నుంచే స్టార్ట్ అయిందనమాట ల్యాండ్ గిఫ్ట్ చేయడము. సో అతని పేరు ఏంటంటే ఆచార్య వినోబా భావే. అతను ఈ విధంగా 1951లో ఆ పోచంపల్లి విలేజ్ నుంచి అతను స్టార్ట్ చేయడం జరిగిందనమాట, అంటే ల్యాండ్ గిఫ్ట్ చేయడము. దాన్నే భూదాన్ మూమెంట్ అంటారు. హూ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటే చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అన్నా ఒకటే, చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ అన్నా ఒకటే. సో అతను హెడ్ అనమాట. అతను అడ్మిరల్ ర్యాంక్ ఉంటాడు, అడ్మిరల్ కరంబీర్ సింగ్, అది గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ విచ్ స్టేట్స్ అంటే ఛత్తీస్గఢ్ దాని యొక్క రాజధాని రాయ్పూర్ అది ఎన్ని స్టేట్స్ తోటి బౌండరీ ఈ విధంగా షేర్ చేసుకుంటుందంటే ఉత్తరప్రదేశ్ నార్త్ సైడ్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఇన్ వెస్ట్, తెలంగాణ ఇన్ సౌత్ వెస్ట్, ఒడిషా ఇన్ ఈస్ట్, జార్ఖండ్ ఇన్ నార్త్ ఈస్ట్. సో ఇవన్నీ ఆల్ అరౌండ్ మనకి కంపల్సరీ తెలియాలి. ఈ విధంగా ఎన్ని స్టేట్స్ బౌండరీ ఉన్నాయని కూడా మనం ప్రతి ఒక్క స్టేట్స్కి మనం చెప్పేటట్లు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఐసీసీ వరల్డ్ కప్ 2019 అనేది మనం చూసినట్లయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏ డేట్లో అంటే ఇక్కడ ఆ విధంగా ఎప్పుడు జరిగింది, ఆ విధంగా ఐసీసీ వరల్డ్ కప్ అంటే 30 మే 2019 అనేది అది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధమైన క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో ఈ విధంగా మీరు కొన్ని క్వశ్చన్స్ అనేది యూ హ్యావ్ టు మేక్ ఆన్ యువర్ ఓన్ అనమాట. ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లు రావడం జరుగుతుంది, దట్ ఈస్ యువర్ కటింగ్ మార్క్స్. ఎక్కడైతే మీరు తీసుకోవాలో, ఎక్కడైతే మీరు లాస్ అవుతారో అదే ప్లేస్ అనమాట ఇలాంటి క్వశ్చన్సే. ఫస్ట్ సెర్చ్ ఇంజిన్ ఇన్వెంటెడ్ బై హూమ్ అంటే అలాన్ ఎంటేజ్ అనే అతను ఈ విధంగా సెర్చ్ ఇంజిన్ని కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లే అలాన్ ఎంటేజ్ అనే అతను ఈ విధంగా సెర్చ్ ఇంజిన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. విచ్ కంట్రీ హ్యాస్ డిసైడెడ్ టు సపరేట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ అంటే IWC అంటారు. సో అది ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా సెపరేట్ చేయడం జరిగింది ఏ కంట్రీ అంటే ఈ వేలింగ్ కమిషన్ని, జపాన్ అనమాట. జపాన్ డిసైడెడ్ టు సెపరేట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుంచి సెపరేట్ అయిపోయిందనమాట. హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ డెబిట్ కార్డ్ నంబర్స్? మనకు తెలుసు కదా ఏటీఎం కార్డ్స్ అన్నీ డెబిట్ కార్డ్స్ అనమాట. వాటిపైన ఎన్ని డిజిట్స్ ఉంటాయి అంటే ఆ డిజిట్స్ టోటల్ మనం కౌంట్ చేస్తే 16 ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ 2011 సెన్సస్ వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్ అంటే 382 పర్ స్క్వేర్ కిలోమీటర్ అని మనం తెలుసుకోవచ్చు. 2011 సెన్సస్ ప్రకారం మనం చూసినట్లయితే పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఎంత అంటే 382 పర్ స్క్వేర్ కిలోమీటర్గా మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఇస్ ద పాపులేషన్ డెన్సిటీ. వార్ అండ్ పీస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే లియో టాల్స్టాయ్ అనే అతను ఈ వార్ అండ్ పీస్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. హూ హ్యాస్ ప్రజెంట్ ద బడ్జెట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మన ఇండియాలో ఎవరు ఫినాన్స్ మినిస్టర్గా ఉండి ఎక్కువసార్లు బడ్జెట్ పుటప్ చేయడం జరిగిందంటే మొరార్జీ దేశాయ్ అనే అతను యాజ్ ఏ ఫినాన్స్ మినిస్టర్గా ఉండి ఎక్కువసార్లు మనకు బడ్జెట్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట. అతను ప్రజెంట్ చేశాడనమాట. హూ వాజ్ ద 17th లోక్సభ స్పీకర్ అంటే ఇప్పుడు ఎవరైతే అఫిషియేట్ చేస్తున్నాడో ఓం బిర్లా అనే అతను, ఇతను 17th లోక్సభ స్పీకర్గా మనం గుర్తుంచుకోవాలి. వెన్ వాజ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఇన్ ఇట్స్ ప్రజెంట్ ఫామ్ అంటే 22 జూలై 1947 చూసినట్లయితే మన నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ ప్రజెంట్ ఫామ్లో. దీన్ని డిజైనర్ ఎవరంటే మన పింగళి వెంకయ్య ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. సో 22 జూలై ఈ విధంగా తీసుకొని August 31st మనం చూసినది August 15th అనేది ఈ విధంగా ఫ్లై చేయడం జరిగింది. హూ హ్యావ్ వన్ ద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ 2018?
2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఎవరికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అనేవారిది మనం చూసినట్లయితే ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇది విరాట్ కోహ్లీకి క్రికెట్లో ఇవ్వడం జరిగింది. సాయికో మీరాబాయ్ చాను అనే ఆమెకి వెయిట్ లిఫ్టింగ్లో తనకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని మనం చెప్పుకోవచ్చు స్పోర్ట్స్లో. నెక్స్ట్ ఏంటంటే, హూ వాజ్ ద ఫిఫ్త్ గురు ఇన్ సిక్స్ రిలీజన్ అంటే, సిక్ రిలీజన్స్లో చాలామంది గురువులు ఉన్నారు. మొదటి గురువు అయితే గురు నానక్ దేవ్ అయితే, అదేవిధంగా ఇక్కడ ఫిఫ్త్ గురు ఎవరు అంటే గురు అర్జున్ సింగ్ అనే అతను, ఇతను ఐదో గురువుగా మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ వాటర్ కెన్ కాజ్ క్యాన్సర్ అంటే, ఏ ఎలిమెంట్ నీళ్ళల్లో ఉండడం వల్ల మనకు క్యాన్సర్ అనేది రావడం జరుగుతుందంటే, ఆర్సెనిక్ అనే ఎలిమెంట్ ఒకవేళ వాటర్లో ఉంటే మనకి క్యాన్సర్స్ అనేది ఈజీగా రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఇండియా మరియు యూకే రిలేషన్షిప్ హ్యాజ్ ఇంక్లూడెడ్ హూమ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే, ఇక్కడ ఇండియా మరియు యూకే రిలేషన్షిప్ చూసినట్లయితే, విచ్ హెస్ ఇంక్లూడెడ్ హూమ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే, నిర్మలా సీతారామన్ అనేది మనం చూసినట్లయితే ఈ రిలేషన్షిప్ ప్రకారము సో టాప్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని మనము నిర్మలా సీతారామన్, అందుకే షీఈస్ ద నౌ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా షీఈస్ అఫిషియేటింగ్ అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ బిలాంగ్ టు విచ్ డైనాసిటీ అంటే, స్లేవ్ డైనాసిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ స్లేవ్ డైనాసిటీ సంబంధించిన అతనే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ఎమర్జెన్సీ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా అంటే, ఇండియాలో ఎంతవరకు ఎన్నిసార్లు ఎమర్జెన్సీ అనేది తీసుకురావడం జరిగింది అంటే, 3 సార్లు ఈ విధంగా ఎమర్జెన్సీ అనేది తీసుకురావడం జరిగింది. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ఎమర్జెన్సీ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ 3 టైమ్స్. హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ ప్రజెంట్ మినిస్టర్ ఎవరు అంటే, నితిన్ గడ్కరీ అనే అతను వాటర్ రిసోర్సెస్ యొక్క మినిస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఏంటి అంటే, పవర్ ఆఫ్ లెన్స్ అంటే, మనకు తెలుసు లెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ లెన్స్ యొక్క ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఏంటి అంటే డయాప్టర్ అని మనం తెలుసుకోవచ్చు. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ లోక్పాల్ కమిటీ అంటే, లోక్పాల్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే, పినాకి చంద్ర ఘోష్ అనే అతను. ఈ విధంగా లోక్పాల్ కమిటీ యొక్క చైర్మన్గా మనం గుర్తుంచుకోండి. సో పినాకి చంద్ర ఘోష్ అనే అతను ఈ విధంగా లోక్పాల్ కమిటీ చైర్మన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు, సో ప్లీజ్ గో త్రూ దాట్. విచ్ స్టేట్ హ్యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా అంటే, లాంగెస్ట్ ఉండేది గుజరాత్గా మనం గుర్తుంచుకోండి, లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. టైమ్ ట్రయల్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్ అంటే, ఇక్కడ సైక్లింగ్లో మనం చూసినట్లయితే ఈ విధంగా టైమ్ ట్రయల్ అనేది ఈ విధంగా వర్డ్ అనేది యూజ్ చేస్తారు, ఇది సైక్లింగ్లోనే మనము చూడొచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్ క్వశ్చన్ చూసినట్లయితే, అట్ ప్రజెంట్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ నోన్ టు అస్ అంటే, ఇప్పుడు టోటల్ పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ అనేది మనకు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ మెటల్స్ అంటే, మెర్క్యూరీ ఈజ్ మెటల్ ఈజ్ సాలిడ్ అట్ ఇక్కడ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు కాబట్టి, ఏది ట్రూ కాదు అంటే, మెర్క్యూరీ అనేది సాలిడ్లో ఉండదు రూమ్ టెంపరేచర్లో మాత్రము, ఇది లిక్విడ్లో ఉంటుంది, సో ఇట్ ఈస్ నాట్ ట్రూ అనమాట. మెటల్స్ ఆర్ హెవీ అండ్ ప్రొడ్యూస్ సౌండ్ వెన్ హీటెడ్ విత్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్. మెటల్స్ హ్యావ్ హై డెన్సిటీస్, ఎక్కువ డెన్సిటీస్ ఉంటుంది, అది కూడా కరెక్టే. మెటల్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇన్ టు థిన్ షీట్స్ అనమాట. ఈ విధంగా మెటల్స్ అనేది ఒక థిన్ షీట్స్గా మనం తయారు చేయొచ్చు, సో ఇది కూడా కరెక్టే. సో ఓవరాల్ ఇవన్నీ మిగతావన్నీ 3, మెటల్ మెర్క్యూరీ అనేది మాత్రము లిక్విడ్ రూపంలో ఉంటుంది, సాలిడ్లో ఉండదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కట్ డౌన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నైఫ్ అంటే, మనం సోడియం మెటల్ అనేది చూసినట్లయితే అది ఒక ఒక కేక్ లాగా ఉంటుంది, దాన్ని మనం నైఫ్తో ఎలాగైతే కట్ చేస్తామో అదేవిధంగా ఈ సోడియం మెటల్ని కూడా అదేవిధంగా మనము కట్ చేయాల్సి ఉంటుంది నైఫ్ తోటి. దీన్ని మనము కిరోసిన్లో స్టోర్ చేసి పెడతారనమాట, ఎందుకంటే అది కిరోసిన్లో స్టోర్ చేయడం వల్ల అది మాయిశ్చర్ తోటి రియాక్ట్ కాదు, అది పేలదనమాట, లేదంటే అది తొందరగా రియాక్షన్ అయిపోయి మాయిశ్చర్ తోటి పేలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే దాన్ని కిరోసిన్లో పెడతారనమాట. సో ఇక్కడ మనము సోడియం మెటల్ అనేది రాయాలి, పొటాషియం గ్యాలియం మాత్రం కాదు, ఓన్లీ సోడియం ఇస్ ద రైట్ ఆన్సర్. అదర్ దాన్ మెర్క్యూరీ విచ్ అదర్ మెటల్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ అంటే, ఇక్కడ గ్యాలియం అనేది ఇవ్వడం జరిగింది. గ్యాలియం అనేది కూడా వన్ టైప్ ఆఫ్ లిక్విడే రూమ్ టెంపరేచర్ దగ్గర. నేమ్ ఏ మెటల్ ఆక్సైడ్ విచ్ ఈజ్ యాసిడిక్ అండ్ బేసిక్ ఇన్ నేచర్ అంటే, ఏ మెటల్ ఆక్సైడ్ ఈ విధంగా యాసిడిక్ ఉంటుంది బేసిక్ నేచర్ రెండూ ఉంటాయన్నమాట. అదేంటి అంటే ఆమ్ఫోటరిక్ ఆక్సైడ్ అనేది, ఇది కొద్దిగా యాసిటిక్గా ఉంటుంది ప్లస్ బేసిక్ రూపంలో కూడా మనకి లభిస్తుంది అన్నమాట.
ఒక ఓం అనేది ఎంత ఈక్వలెంట్ అంటే మనకు తెలుసు వి ఈక్వల్ టు ఐఆర్ అంటే దాని ప్రకారం మనము ఒక ఓం అనేది వోల్ట్ పర్ యాంపియర్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ యాంపియర్ అనేది ఐకి కరెంట్కి యూనిట్ అయితే వోల్ట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. సో వన్ ఓమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ పర్ 1 ఆంపియర్ అని చెప్పుకోవచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆల్ ద సబ్స్టాన్సెస్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు, ఈ విధంగా ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ప్రకారము ఆల్ ద సబ్స్టెన్సెస్ అనేది మనకి గుడ్ కండక్టర్స్, రెసిస్టర్స్ మరియు ఇన్సులేటర్స్గా డివిజన్ చేయడం జరిగింది. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రెసిస్టర్స్ అంటే దీంట్లో సిల్వరు, కాపరు, అల్యూమినియం ఈ మూడు ఇవన్నీ 1 టైప్ ఆఫ్ రెసిస్టర్స్గా మనం గుర్తుంచుకోవాలి. వాట్ డూ ఎలక్ట్రీషియన్స్ వేర్ వైల్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీతో పనిచేసేటప్పుడు కింద మనము రబ్బర్ మ్యాట్ వేసుకోవాలి, రబ్బర్ గ్లౌజెస్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇన్సులేటర్స్ కాబట్టి అది మనం రబ్బర్ హ్యాండ్ గ్లౌజ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అనమాట. సో ఏ ఫ్యాక్టర్స్ ఈ విధంగా రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ని అఫెక్ట్ చేస్తాయి అంటే లెంగ్త్ మీద మరియు టెంపరేచర్ మీద మరియు మెటీరియల్ మీద. సో ఆ మెటీరియల్ అనేది ఎలాంటి క్వాలిటీ అనేది కూడా డిపెండ్ అంటుంది. ఈ మూడింటి మీద ఆ రెసిస్టెన్స్ అనేది మనము చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ 3A ఈజ్ ఈక్వల్ టు 2B ఈజ్ ఈక్వల్ టు 4C ప్రకారము మనకి ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/3 వస్తుంది, బి బై సి ఈక్వల్ టు ఈ విధంగా 2/1 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఫస్ట్ రెండు నెక్స్ట్ రెండు తీసుకుంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది మనకి 4:6:3 అనేది రావడం జరుగుతుంది అనమాట. ద యావరేజ్ ఆఫ్ 5 ఐటమ్స్ అనేది ఒక షాప్లో లిస్ట్లో మనం చూసినట్లయితే 650 రూపాయలు అంట. ఇఫ్ 1 మోర్ ఐటమ్ ఈజ్ వైల్ హూస్ కాస్ట్ ఈజ్ 1400 రూపీస్ యాడెడ్ టు ద లిస్ట్, వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? ఇక్కడ 5 ఉన్నాయి, ఇంకొక ఐటమ్ కొన్నారు 1400 రూపాయలది, ఆ న్యూ యావరేజ్ కడుక్కోమన్నాడు. ఇక్కడ 650 ప్లస్ 1400 ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే ఆ విధంగా మనము 650 ఇంటూ 5 ఎంత అవుతుందంటే 3250 రూపాయలు అవుతుందన్నమాట. ఎందుకంటే అవి ఒక్కొక్క ఐటమ్ యొక్క ప్రైస్ అనేది 650 ఇంటూ 5 అనమాట. సో అప్పుడు ఈ 1400 అని యాడ్ అయితే ఆ విధంగా మనము 4650 రూపీస్ డివైడెడ్ బై 5 ఐటమ్స్ ప్లస్ 1 ఐటమ్ కదా, 6 ఐటమ్స్ అవుతుంది. అప్పుడు ఈజీగా మనము 775 రూపీస్ అనేది ఓల్ యావరేజ్గా మనం గుర్తుంచుకోవాలి, యావరేజ్ ఆఫ్ ఆల్ దోస్ 6 అనమాట. ఇఫ్ ఏ వెండర్ సెల్స్ యాపిల్ అట్ రూపీస్, ఒక వెండర్ అనే అతను ఈ విధంగా యాపిల్స్ అనేది అట్ ₹170 per kg అనేది అమ్మడం జరుగుతుంది, హీ సఫర్స్ 15% లాస్, అతనికి లాస్ అనేది 15% అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ హీ సెల్స్ అట్ ₹230 per kg దెన్ వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. సో దీని ప్రకారం మనం గుర్తుంచుకుంటే దీని ప్రకారము 170 per kg అనేది అమ్మడం వల్ల 15% లాస్ వచ్చిందా? 15% లాస్ అంటే 15/100 అంటే 3/20 అనమాట. అంటే 20 అనేది కాస్త ఎంతకు అమ్మాడు? -3 నష్టంతో 17 రూపాయలకు అమ్మాడు. ఆ 17 అనేది ఎంతకు సమానము? 170 రూపాయలు పర్ కేజీ కాబట్టి 17 పదిలో 170, అదేవిధంగా 20 పదిలో 200, యాక్చువల్ ప్రైస్ ఎంత? 200 అమ్మిండేది ఎంతకు? 170 రూపాయలకు అమ్మాడు అనమాట. ఒకవేళ అతనికి లాభం రావాలంటే ఈ సెల్స్ 230 పర్ కేజీ అనమాట. ఒకవేళ 200 ఉండే 230కి అమ్మిండింటే 30 రూపాయలు లాభం, 30 రూపీస్ ప్రాఫిట్ ఓవర్ 200 అంటే 30/ కాస్ట్ ప్రైస్ అంటే 200 ఇంటూ 100 వేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా 15% అనేది ప్రాఫిట్ రావడం జరిగిందనమాట. సో 30% ప్రాఫిట్ ఓవర్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 200 ఇస్ ద రైట్, దట్ ఈస్ 200 అనేది ఇప్పుడు మనం చూసినట్టయితే కాస్ట్ ప్రైస్ అనేది 200 ఇంటూ 100 వేస్తే 15% ప్రాఫిట్ అని మనం టోటల్ ఓవరాల్ అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. ఇఫ్ X40 ఈజ్ 0.05% ఆఫ్ ఎక్స్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట? 40 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 0.05% ఆఫ్ ఎక్స్ అంటే 0.05/100 ఆఫ్ ఎక్స్ అంటే ఇంటూ ఎక్స్ అనమాట. సో ఆ విధంగా చేస్తే మనకు వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది 80,000 రావడం జరుగుతుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. cot 60 - sec 30 అంటే cot 60 అంటే 1/√3 అని చెప్పుకోవచ్చు, sec 30 అంటే 1/cos 30 అంటే 1/√3/2 అంటే 2/√3 అనేది రావడం జరుగుతుంది. ఈజీగా 1/√3 - 2/√3 అంటే √3 అనేది కామన్ అయితే -1/√3 అనేది ఆన్సర్ అనమాట. కాటి అనేది 24/7 అనమాట. సో ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మనకి ఇవ్వడం జరిగింది. కాటియలో అడ్జసెంట్ సైడ్ ఎంత? 24. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ ఎంత? 7 అనమాట. హైపోటెనస్ అనేది మనకు తెలుసు యాజ్ పర్
పైథాగరస్ ఫార్ములా 25 అనేది రావడం జరుగుతుంది. 24 స్క్వేర్ ప్లస్ 49 అంటే ఇక్కడ మనకి 625 రావడం జరుగుతుంది. 625 అంటే 25 స్క్వేర్ అనమాట. ఇక్కడ సీకెంట్ ఏ కనుక్కోమన్నాడు కాబట్టి హైపాటన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అనమాట, అది సెకండ్ ఏ అయితే. టాన్ ఏ అయితే ఆపోజిట్ ఆఫ్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాట్ ఏ అని చెప్పుకోవచ్చు, దట్ ఈస్ 1/24. నెక్స్ట్ సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపాటన్యూస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపాటన్యూస్ అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ ఈజ్ 51 అండ్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఈజ్ 24 అనమాట. సో ఒక సైడ్ అనేది 24 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే, సో హైపాటన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మనము రెక్టాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90 డిగ్రీస్ ఉంటుంది. సో 51 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అనేది 45 రావడం జరుగుతుంది. అప్పుడు మనకి చూసినట్లయితే ఏరియా అంటే ఎల్ ఇంటూ బి అంటే మనకి ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏరియా అంటే ఎల్ ఇంటూ బి కనుక్కోవాలా. సో 80 వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ 24 × 45 చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దాట్ యూ ఫైండ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ హీస్ వేర్స్ బై 60%. 100 రూపాయలు ఉండేది, ఏం చేసినాడు 160 రూపాయలు అమ్మినాడు అనమాట. అండ్ ఆఫర్స్ డిస్కౌంట్, దాని తర్వాత ఏం చేసినాడు, డిస్కౌంట్ ఆఫర్ చేసినాడు అంట 10%. సో ఆ విధంగా చూసినట్లయితే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది అంటే, ఇక్కడ మనము వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇస్ 7500 అనమాట. 100 అనేది ఎంతకు సమానము, 75,500 రూపాయలు సమానం అనమాట. అప్పుడు ఇంటూ 100 × 75 చేయొచ్చు అనమాట. సో అదే విధంగా ఈ విధంగా మార్క్ ప్రైస్ 160 మీద సెల్లింగ్ ప్రైస్ 10% డిస్కౌంట్ ఇస్తే మనకి ఇక్కడ మనము ఎలా వస్తుంది అనేదాన్ని మనం చూడొచ్చు. ఈజీగా మనం చేసినట్లయితే ఇక్కడ మార్క్ ప్రైస్ అనేది మనకి 12,000 అవుతుంది. సో 12,000 మార్క్ ప్రైస్ అయితే డిస్కౌంట్ 10% ఇస్తే దాని ప్రకారం మనము అతని సెల్లింగ్ ప్రైస్ 10,800 రూపీస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ మేకింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక వెండర్ ఉన్నాడు, 12 బనానాస్ 60 రూపాయల్లో కొంటాడనమాట. అయితే 5 బనానాలు మాత్రం 32 రూపాయలు అమ్ముతాడనమాట. వాట్ విల్ బి హిస్ గెయిన్ అన్నాడు. సో దీని ప్రకారము 12 బనానాలు 60 రూపాయల్లో కొంటే, 5 బనానాలు 32 రూపాయల్లో అమ్మితే, సో ఇక్కడ ఒక బనానా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 60/2 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్ 1 బనానా ఎంత అంటే 6.4 అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1.4 అనేది లాభం వచ్చింది కాస్ట్ ప్రైస్ మీద ఆఫ్ 100 అంటే 1.4 ప్రాఫిట్ ఓవర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 అంటే 28% అనేది ప్రాఫిట్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్న్డ్ ఇన్ 2 ఇయర్స్ అట్ 15% పర్ ఆనమ్ ఈస్ 20640 అనమాట. వాట్ ఈస్ ద సమ్ ఇన్వెస్టెడ్ అంటే, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2 ఏళ్ళకు గాను 15% వడ్డీ అంటే 2 ఏళ్ళకు 15% వడ్డీతో ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 అంటే 15 + 15 = 30. 15 × 15 అంటే 225/100 అంటే 32.25% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20640 అనమాట. సో దాని ప్రకారం మనము చూసినట్లయితే మనం ఈజీగా దాన్ని ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. 32.25% ఆఫ్ పి అని చూసినట్లయితే మనకి ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 64,000 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ మేకింగ్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √2 sec 45 ప్లస్ 1/√3 tan 30 అనమాట. సో దీని ప్రకారము సెకండ్ 45 అనేది చూసినట్లయితే మనము ఈజీగా ఈ వాల్యూ అనేది 3 అనేది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/17 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కోసెకెంట్ ఏ. సో దీని ప్రకారము టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/15, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/17, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/17 అనమాట. సో దీని ప్రకారం మనము వాల్యూ అనేది కోసెకెంట్ ఏ అనేది మనం ఈజీ కనుక్కోవచ్చు. దాట్ ఈస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ద ఆన్సర్ ఈస్ కోసెకెంట్ ఏ అంటే 17/8 అనేది రావడం జరుగుతుంది అనమాట, ఎందుకంటే 1/sin ఏ అనమాట. వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ ఎ స్పియర్ ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా 154 square centimeters. సో ఇక్కడ 4πr² అనేది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ, ఇక్కడ మనము స్పియర్ అని చెప్పుకోవచ్చు, అది 154 అయితే అప్పుడు పై అనేది మనకు 22/7 అని తెలుసు. ఆర్ స్క్వేర్ మనం కనుక్కోవాలి. ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మనము 11.45 వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.38 వస్తుంది. సో డయామీటర్ అడిగాడు కాబట్టి 6.76 అనేది రావడం జరుగుతుంది అనమాట. యూ కెన్ గో త్రూ దాట్. ద యావరేజ్ ఆఫ్ 4 consecutive numbers ఈజ్ 64. కన్జిక్యూటివ్ నెంబర్స్ ఎలా ఉంటాయి, x, x+1, x+2, x+3, వాటి యొక్క యావరేజ్ డివైడ్ బై 4 అంటే సమ్ డివైడెడ్ బై 4 యావరేజ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 64 కాబట్టి 4x + 6 = 64 × 6 అయితే 4x = 2
256 మైనస్ 6 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు 4x ఈక్వల్ టు 250 అవుతుంది. అప్పుడు x ప్లస్ 3 కనుక్కోమన్నాడు కాబట్టి లార్జెస్ట్ నెంబరు. సో దాని ప్రకారం మనము 62.5 ప్లస్ 3 అంటే 65.5 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఇఫ్ ఏ పర్సన్ వాక్ అట్ 15 కిలోమీటర్ పర్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ 9 కిలోమీటర్స్ పర్ అవర్ హీ వుడ్ హ్యావ్ వాక్ 3 కిలోమీటర్ మోర్ ఇన్ ద సేమ్ టైం. అక్కడ 6 కిలోమీటర్లు తగ్గడం వల్ల అతను 3 కిలోమీటర్ అనేది తగ్గిపోయింది అన్నమాట. సో ఓవరాల్ ఏంటంటే ద యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ అంటే ఏ పర్సన్ వాక్స్ అట్ 15 కిలోమీటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 9 కిలోమీటర్. యాక్చువల్గా పోవాల్సింది అతను 9 కిలోమీటర్ అనమాట. కానీ వాడు ఈ విధంగా చేయడం వల్ల 15 కిలోమీటర్స్ ఎక్కువగా 3 కిలోమీటర్లు ఎక్కువగా నడిచాడనమాట. సో అక్కడ 6 అనేది 3 కిలోమీటర్స్కి ఈక్వల్ కాబట్టి యాక్చువల్గా నడవలసింది వాడు 9 కిలోమీటర్స్ కాబట్టి అక్కడ ఏ విధంగా అయితే 6 1/2 చేస్తే ఇంటూ 3 వస్తుందో ఇక్కడ 9 కూడా 1/2 చేస్తే అతను యాక్చువల్గా డిస్టెన్స్ నడవాల్సింది ఎంత అంటే 4.5 కిలోమీటర్స్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి చేయాల్సి ఉంటుంది. మీకు ఇది నచ్చినట్లయితే ఏదైనా క్యూరియస్ ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ 7666-730-252 చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు గో త్రూ ఫేస్బుక్లో ICTA కదిరి అని కొడితే యూ విల్ ఫైండ్ మెనీ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ దాట్. ప్లీజ్ రెఫర్ టు దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.